భారీ వర్షాల కారణంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని అక్టోబర్ 17 వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈవో శ్యామలరావు ప్రకటన విడుదల చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని రేపటి వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు టీటీడీ ఉన్నతాధికారులతో వర్చువల్గా సమావేశమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది, మెట్ల మార్గాన్ని మూసివేయాల నిర్ణయానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుమలలో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యంగా 2021లో వచ్చిన వరదల్లో శ్రీవారి మెట్టు మార్గం, అంటే అలిపిరి కాకుండా ఇంకొక మార్గం ఉంది తిరుమలకు వెళ్లే మార్గం, ఆ మెట్టు మార్గం పూర్తిగా వరదల్లో కొట్టిపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. భారీగా టీటీడీకి ఆస్తి నష్టం ఏర్పడింది. అయితే భక్తులు భద్రత దృష్ట్యా టీటీడీ ఈవో ముందస్తు చర్యల్లో భాగంగా శ్రీవారి మెట్టు మార్గాన్ని, నడిచి వెళ్లే మెట్టు మార్గాన్ని ఒక్కరోజు పాటు క్లోజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే గత 2 రోజులుగా ఈ మార్గంలో చాలా స్వల్పంగానే భక్తులు తిరుమలకు వెళ్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో. అయితే రేపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటే అవకాశం ఉండడంతో రేపు పూర్తిగా ఈ మార్గాన్ని క్లోజ్ చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అదేవిధంగా తిరుమలలోని జలాశయాలు పశువుధార, కుంకుమధార, ఆకాశగంగా, పాపినాశ తదితర డ్యాముల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే ఇంజనీరింగ్ అధికారులను టీటీడీ అప్రమత్తం చేశారు. డ్యాములు, గేట్లను పరిశీలించి డ్యాముల వద్ద కాపలా ఉండాలని చెప్పి ఆదేశించారు. మరోపక్క టీటీడీ కాటేజీల్లో కూడా భక్తులు స్వల్పంగానే ఉన్నారు, దర్శనానికి కొద్ది సమయం పడుతోంది. భక్తుల భద్రత దృష్ట్యా ఇప్పటికే తిరుమలకు వెళ్లే 2వ ఘాట్ రోడ్ లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. అదేవిధంగా అక్కడ జేసీపీలు క్రొక్లైన్ లోను టీటీడీ ఈవో ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేదానికి అధికారులందరూ సిద్ధంగా ఉండాలని, లీవులన్నీ రద్దు చేశారు, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చేస్తున్నారు టీటీడీ ఈవో విజయ్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.